రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాసు రమణ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుండి విద్యుత్ కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టి విద్యుత్ శాఖ అధికారులకు మరియు రెవెన్యూ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం అందించారు. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే నిరుద్యోగ భృతి అని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగ భృతి అందలేదని, లాక్డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు అని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల విద్యుత్ రీడింగ్ ఒకేసారి తీసి వినియోగదారులపై మోయలేని భారం వేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో పేదవారికి పూట గడవటం కష్టమని, ప్రతి నెల 1500 రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా వేయటం జరిగింది, 3 నెలలు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ 2 నెలలే ఇవ్వటం జరిగిందని, ఆ రూపాయలను కూడా కరెంటు బిల్లు రూపంలో వారి వద్ద నుండి తీసుకోవటం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పటం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పోతురాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు ఫరీద్, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ, గొండాస్వామి, మోహన్ నాయక్, రవిచంద్ర, ఉదయ్ కుమార్, శంభుని రాజ్ కుమార్ గౌడ్, నంద్యాల శ్రీనివాస్, మేడి పెంటయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అతను దాచుకోమని, కోడలను దొంగిలించుకోమని చెప్పిన విధంగా వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. అయ్యా మరి నువ్వు లాక్డౌన్ కన్నా ముందు కిరాయి ఇళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కిరాయిలు కట్టేది అవసరం లేదు, బకాయిలు ఏవైతున్నాయో అవి కూడా మీరు ఇప్పుడు తొందరగా కట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి, దానికి నేను బాధ్యత ఇస్తున్నాను. మీకు ఎవరైనా ప్రెజర్ చేసినట్టుగా కేసులు చేస్తాను వాళ్ళ మీద, కబర్దారు ఎవరిని కానీ కిరాయి ఇళ్ళలో ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీల సరికి వచ్చేసరికి మనకు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ యొక్క కట్టమని చెప్తా ఉన్నారు, అదేవిధంగా మరి లేట్ అయినట్టుండే దాని మీద సర్జరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 యూనిట్లు దాటిన తర్వాత ఒక యూనిట్కి 9 రూపాయల చిల్లర వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈ 3-4 నెలల నుంచి ప్రజలకు పనులు లేక తిండికి తిప్పలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా కట్టాలని చెప్పి రైతుల గొంతుల మీద కూర్చొని వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మరి మీరు అక్కడ అసెంబ్లీ ఎక్కడో ప్రగతి భవన్లో కూర్చొని వాగ్దానాలు చేస్తా ఉన్నారు, ఏవో మాటలు చెప్తా ఉన్నారు. చెప్తున్న విషయం ఏంటంటే ఈ 3 నెలలు ఇళ్లలోనే ఉంటారు, మీరు గరీబ్ ఉన్నారు, మీకు నెలకు 1500 ఇస్తా అని చెప్పింది, చెప్పి 2 నెలలు ఇచ్చిన 3 నెలలు ఇస్తాను. ఆ 2 నెలలు కూడా ఈ కరెంటు బిల్లు రూపకంగా ఉన్న 3 వేలు ఆయన్ని వసూలు తీసుకుంటున్నాడు. మరి ఇలా ఇవ్వడం ఇలా తీసుకోవడం ఎంతవరకు ఇది కరెక్ట్? మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచుకుంటూ పోతున్నారు, రోజు రోజు పెరుగుతున్నారు. ఇలా రైతులు ఇలా డీజిల్ పెరిగింది, ఇలా తిన్నారంటే ఇంతకుముందు 800 దూకే గంటకు తినేవాళ్ళు, ఇలా 1500 వాళ్ళు వసూలు చేస్తున్నారు. మరి ఇలా మీరు గొప్పలు చెప్తున్నారు, ఇలా కేంద్రం రాగానే గచ్చిపోవాల మంచి పెట్లు తయారు చేసినాం మేము, ఇది చేసినామని చెప్పి కేంద్రం గుడ్గా వేయించుకున్నాం. మరి ఒక్కరైనా గచ్చిపోవాలని ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినామా? ఉన్న వాళ్ళందరినీ అందరు తీసుకుపోయి ఇలా ఏం చేస్తున్నాం, ఇలా గాంధీల సాగురు మీరు బతుకురని చెప్తున్నారు. ఊళ్ళో కరోనా లేదు, పారాచూటమాల్ తోటి పోతుంది, నువ్వు ఒక డాక్టర్వా, నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఈయన మల్లారెడ్డి చెప్తాడు హరితారం పెట్టండి, చెట్లు పెంచండి, కరోనా రాదని చెప్తాడు. ఆయన హైదరాబాద్ దగ్గర చెప్తాడు మీరు వీధులు పంచాయతీ మినిస్టర్ చెప్తాడు మీరు దూరం వేయరు ఇది చేయరు కరోనా రాదంటారు. మరి మీరు ముగ్గురు డాక్టర్లా, మరి మీరు డాక్టర్లా, మీరు మీ రాష్ట్రానికి మంత్రులా,
ఈరోజు డబుల్ బెడ్రూమ్లు చెప్పారు మాట్లాడు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఏ ఒక్కన్నా నిరుద్యోగ భృతి ఇచ్చినవా? ఇలా 57 పింఛను ఇస్తాను, ఉన్న 65 ఇప్పుడు మా ఊరిని ఒక 20 పింఛను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీలను నిరుద్యోగాలను ప్రస్తావించినట్టయితే మరి దుబాయి బొంబాయి బొగ్గుబావి మరి ఈ బతుకులు మారాలంటే తెలంగాణ రావాలి. తెలంగాణ ప్రజలు పెరుగన్నం తిని అరుగుల మీద పడుకోవాలని చెప్పిన కేసీఆర్ మరి ఇవాళ నీ బూడగ మాటలతోని తెలంగాణ ప్రజలను నడి విరగొట్టిన ఇలా కరెంటు బిల్లుతోని ఇలా 1.40 రూపాయలు పడే ఒక యూనిట్, ఇలా స్టాప్ సిస్టంలో 3 నెలలు ఒకటేసారి కొట్టే వరకు 9.30 రూపాయలు పడ్డది. మరి ఈ ప్రజలు ఎవడబ్బసమ్మని నువ్వు పేద ప్రజల నుంచి దోచుకున్నావు, మరి ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ అన్నావు, మరి అల్లుడు వస్తే అత్త కాలు కనబడుతున్నాయి, అత్త కళ్ళు కాలు కనబడుతున్నాయి అన్నావు, మరి ఇప్పటికీ ఎన్ని బెడ్రూమ్లు కట్టించావు చూడాలి. మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇంప్లిమెంట్ లేదు, ఏదో మండలంలో ఒక ఊరు 2 రూపాయలు లప్తే మరి ఇందిరాగాంధీ ఇటు లేని ఊరు ఎక్కడైనా చూపెడతావా ఈ దేశంలో అని నేను ఇలా క్వశ్చన్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మన తెలంగాణ బతుకులు బాగాలంటే ఉద్యోగాలు అని చెప్పావు, ఎక్కడన్నా ఒక గురుకుల పోస్టులు తప్ప ఈ 6 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ వేసినావా నువ్వు అని చెప్పావు. నీ కుటుంబంలోనే కేవలం 4 ఉద్యోగాలు సంపాదించావు, నీ కుటుంబంలోనే ఉన్న ఉద్యోగాలన్నీ ఉన్న రాష్ట్ర సంపాదన మొత్తం నీ ఫామ్ హౌజుల్ని పెట్టుకున్నావు. మరి ఇలా చూసినట్టయితే మరి విద్యార్థులు ఇలా మళ్ళీ ఒకసారి ఉద్యమం చేస్తానకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ పోయినావు, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అన్నావు, బంగారు తెలంగాణ పక్కకు పెట్టు కానీ ఇది భ్రమల తెలంగాణ అయింది. మరి భ్రమల తెలంగాణ పోయి ఇప్పుడు కబ్జాల తెలంగాణ అయినాయి, ఇలా దమ్ముంటాను ఉస్మానియా యూనివర్సిటీలో పోయి నీ ఒకసారి స్పీచ్ బిడ్డ పాయింట్ కనిపిస్తారని పోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. మరి ఇలా కరోనా విషయంలో చూస్తే కరోనా వస్తే ఏముందా పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుందని వ్యంగ్యంగా మాట్లాడను. ఇలా హైదరాబాదు మరి ప్రమాద హెచ్చరికలతోని రెడ్ బెల్స్ మోగుతున్నాయి. మరి భారతదేశంలోనే హైదరాబాద్లో అత్యధికంగా కేసులు అయ్యే అవకాశం ఉన్నది. కేవలం 1800 మందిని చెక్ చేస్తే ఇలా 1000 మంది కరోనా పాజిటివ్లు వచ్చాయి. మరి ఎక్కడ చూసినా ఇలా 2000 పడకలను 3000 పడకలను హైదరాబాద్ పోదామంటే భయమవుతుంది.